नमस्ते, वेलकम टू बी 10 न्यूज। मुंदगा हेडलाइंस। ఆసక్తికరంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు, మాజీ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు పోటీగా బరిలో నిలవనున్న మిషెల్ ఒబామా। జగమంత రామనామ స్మరణ, అయోధ్యలో కొలువు తీరిన బాలరామయ్య। భద్రతా వలయంలో అయోధ్య మోహరించిన స్నీపర్స్ యాంటీ బాంబ్ స్క్వాడ్। చంద్రబాబును సీఎంను చేయడమే శర్మల లక్ష్యంగా కనిపిస్తోంది, సజ్జల సంచలన వ్యాఖ్యలు। నాగర్ కర్నూల్ స్థానం నుండి పోటీ చేస్తానని వెల్లడించిన కర్ని శిరీష। భారత్ జోడో న్యాయ యాత్రలో జై శ్రీరామ్ మోదీ నినాదాలు, ఫ్లైయింగ్ కిస్ ఇచ్చిన రాహుల్ గాంధీ। ఉప్పల్లో తొలి టెస్ట్, హైదరాబాద్ చేరుకున్న ఇంగ్లాండ్। जंगल एडवेंचरस मूवी का हॉलीवुड स्थाई हंगलतो तीर्चिदिद्दुपोतुन्ना जैक खन्ना। परीक्षल दशलो बीएमडब्ल्यू ईवी बाइक टेस्ट, त्वरलोने भारत लो रिलीज चेयनुन्न संस्थ। ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు పోటీగా మాజీ దేశ మొదటి మహిళ మిషెల్ ఒబామా బరిలోకి దిగనున్నారంటే అవుననే అంటున్నాయి ఆ దేశ మీడియా నివేదికలు। న్యూయార్క్ పోస్ట్ లో కాలమిస్ట్ సిండీ ఆడమ్స్ రాసిన కాలం, ట్రంప్ సలహాదారు రోజర్ జే స్టోన్ అభిప్రాయాల వెల్లడి తర్వాత మిషెల్ పోటీపై అంచనాలు పెరిగాయి। వచ్చే ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా మిషెల్ ఒబామా నిలిచే అవకాశం ఉన్నదని ఇటీవల రోజర్ పేర్కొన్నారు। తన అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నానని, తమ సహకారం కావాలని మిషెల్ ఒబామా 2020లో ప్రముఖ సీఈఓలను కోరినట్టు ఆడమ్స్ తన వ్యాసంలో వెల్లడించారు। బైడెన్ తప్పుకునేలా పరోక్షంగా ఆమె ఇలా ఒత్తిడి తెచ్చినట్టు పేర్కొన్నారు। రాజకీయ వ్యాఖ్యాత మెగిన్ కెల్లే కూడా మిషెల్ రాజకీయ రంగ ప్రవేశం జరగొచ్చని చెప్పారు। ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు ఇవాల్టితో తెరపడనుంది। వేల మంది ప్రత్యక్ష కోట్ల మంది పరోక్ష వీక్షణ మధ్య అభిజిల్లగ్నంలో ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రదర్శించారు। మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమై 1 గంటకు ముగిసింది। ఆలయాన్ని సంప్రదాయ నాగర శైలిలో నిర్మించారు। 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు ఉంటుంది, 161 అడుగుల ఎత్తు ఉంటుంది, ప్రతి అంతస్తు 20 అడుగుల ఎత్తున ఉంటుంది। ఈ ఆలయ నిర్మాణంలో 392 స్తంభాలు, 44 గేట్లు ఉన్నాయి। రామ మందిరంలో ప్రతిష్ఠించనున్న విగ్రహం ఎత్తు 51 అంగుళాలు। అయోధ్యలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన సందర్భంగా రామ మందిరాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు।
పూలతో స్వర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అయోధ్య నగరం మొత్తం ఆధ్యాత్మిక శోభతో కలకలలాడుతోంది. రామలల్లా విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా దేశవ్యాప్తంగా రామనామ స్మరణతో మారుమ్రోగుతోంది. అయోధ్య నగరం మొత్తం వేల క్వింటాల పూలతో అలంకరించారు. రామాలయాన్ని 3000 కిలోల పూలతో అలంకరించారు. అయోధ్య ధామ్లోని ప్రతి ప్రదేశం దేదీప్యమానంగా ఉంటుంది. అయోధ్యకు వెళ్లే వివిధ రహదారులను కూడా పువ్వులు దీపాలతో అలంకరించారు. దేశంలోని వందలాది దేవాలయాల్లో రామచరితమానస వారాయణం జరుగుతుంది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని మంగళధ్వని మధ్య నిర్వహిస్తున్నామని రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రఖ్యాతగాంచిన 50 సంగీత వాయిద్యాలకు ఒకే వేదికపై చోటు కల్పించినట్లు ట్రస్ట్ తెలిపింది. మొత్తం 2 గంటల పాటు మంగళధ్వని కార్యక్రమం ఉంటుంది. రామ మందిర ప్రారంభోత్సవానికి 7000 మంది అతిథులను ఆహ్వానించారు. వారిలో 506 మంది అత్యంత ప్రముఖులు ఉన్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులు పాల్గొన్నారు. अयोध्या धाम के रूप में जो कि स्वयं पर ब्रह्म का ही स्वरूप है, वो इस धरा धाम के रूप में भक्तों को दर्शन देते हैं। इसके बाद आप नित्यावतार जो संत स्वरूप माने जाते हैं, उन स्वरूप में भी भगवान लगातार अपने दर्शनों के लिए भक्तों को कृतार्थ करते रहते हैं। और अब आप देखिए कि प्राण प्रतिष्ठित भगवान श्री राम इस वक्त 51 इंच की ये जो कृष्ण की मूर्ति आपके समक्ष इस वक्त जो प्रतिष्ठित हो चुकी है, भगवान श्री राम लोकाभिरामम इस वक्त मन मोह लेते हैं। और जिस तरह से लगातार पूरे प्रांगण में अयोध्या धाम में जो कि वैकुंठ का हृदय कहा जाता है, इस वक्त सिर्फ एक ही गूंज है, रघुपति राघव राजा राम पतित पावन सीता राम। सुंदर विग्रह मेघ श्याम गंगा तुलसी शालिग्राम, इस वक्त गर्भगृह में माँ गंगा विराजमान है, तुलसी विराजमान है, शालिग्राम भगवान स्वयं जो दामोदर कुंड से आए हैं वो विराजमान है। और ये सुंदर मेघ श्याम वही भगवान श्री राम जब रघुवंश के पति होते हैं तो वो रघुपति होते हैं, जब भगवान श्री राम का राज्याभिषेक होता है तो वो राजा राम होते हैं, जब वो अहिल्ला माँ का उद्धार करते हैं तो वो होते हैं पतित पावन, और जब मिथिला जनकपुर धाम में जाकर मैया सीता के साथ विवाह संस्कार करते हैं तो हो जाते हैं सीताराम। लेकिन भगवान आज न रघुपति हैं, न राजा राम हैं, न पतित पावन हैं, न सीताराम हैं, वो सिर्फ कौशल्या के राघव हैं। आज पौष के शुक्ल द्वादशी के पावन दिवस पर जब भगवान श्री राम पधारे हैं, प्राण प्रतिष्ठित हुए हैं, तो माँ कौशल्या अत्यंत प्रसन्न होंगी। भगवान सूर्य जिनके वंश में भगवान श्री राम ने जन्म लिया, इस वक्त जो प्रत्यक्ष दर्शन दे रहे हैं भगवान श्री सूर्य भास्कर की किरणें, नवमी के दिन भगवान के मस्तक को चूमेंगी, ऐसी प्रतिष्ठा की गई है इस मंदिर की। आप समझिए कि इस वक्त भगवान शिव नृत्य कर रहे होंगे। मैं इस वक्त जो मन में मेरे भाव आ रहा है कि इस वक्त त्रिलोकी इस वक्त विह्वल नजर आ रही होगी, भावनाओं में नजर आ रही होगी। स्वर्ग लोक में इंद्र इस वक्त मृदंग का वादन कर रहे होंगे, देवता इस वक्त नृत्य कर रहे होंगे, हनुमान लला हनुमंत लाल इस वक्त नाच के श्री राम जय राम जय जय राम जय जय राम। సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న ఆ రోజు రానే వచ్చింది. 500 ఏండ్ల కల మరికొన్ని గంటల్లో సాకారం కానుంది. సోమవారం మధ్యాహ్నం చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాజు జన్మభూమి అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. మధ్యాహ్నం 12:15 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ వేడుక జరగనుంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. ఆలయ ప్రారంభోత్సవానికి 7000 మంది అతిరథ మహారథులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో 13000 మందితో అయోధ్యలో ప్రతిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటికే అయోధ్య నగరం భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. ఉత్తరప్రదేశ్ పోలీసులతో పాటు ఏటీఎస్ కమాండోలు, సిఆర్పీఎఫ్ దళాలు యాంటీ డ్రోన్ జామర్లను ఏర్పాటు చేశారు. యాంటీ బాండ్ స్క్వాడ్ స్వీపర్లు మోహరించారు. నగరంలో 10000 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో ఏఐ ఆధారిటీ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. డ్రోనర్లతో నగరంపై ఓ కన్నేసి ఉంచారు. ఇక ధరంపత
రాంపత్ హనుమాన్ గర్హి ప్రాంతం అషర్పీ భవన్ వీధుల్లో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. సరయు నది వెంబడి ఎన్టీఆర్ఎఫ్ ఎన్టీఆర్ఎస్ సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశారు. అయోధ్యకి వెళ్లే అన్ని మార్గాల్లో ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పంపిస్తున్నారు. అయోధ్యలో పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పాసులు ఉన్న వారికి మాత్రమే ఆలయ ప్రాంగణం వద్దకు అనుమతిస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే సీఎం జగన్ ను ఉద్దేశించి వైఎస్ షర్మిల చేసిన ఘాటు వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు. వైఎస్ షర్మిలకు సజ్జల కౌంటర్ ఇచ్చారు. ఎదురుదాడికి దిగారు. షర్మిలను చూస్తే జాలి కలుగుతుందన్నారు సజ్జల. వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ ఎంతగా వేధించిందో అందరికీ తెలుసు. అలాంటి పార్టీలో చేరగానే షర్మిల యాస భాష మారాయని సజ్జల అన్నారు. తెలంగాణలో ఏం చేశారని ఏపీకి వస్తున్నారు అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ ఆశయాలకు కట్టుబడి పనిచేస్తున్న జగన్ ను ప్రజలు అక్కున చేర్చుకున్నారని సజ్జల అన్నారు. రాష్ట్రంలో ఉనికి లేని పార్టీ కాంగ్రెస్ ఇన్నాళ్లు తెలంగాణలో ఏం చేశారో, ఇక్కడికి వచ్చి ఏం చేస్తారో, 119 స్థానాల్లో ఎందుకు పోటీ చేయలేదు, చూస్తుంటే వైఎస్ చైర్మన్ చంద్రబాబు తెచ్చుకున్నట్లు కనపడుతుంది జగన్ రెడ్డి అనడం ఆ భాష చూస్తే ఆశ్చర్యం వస్తుంది. షర్మిల వాడిని భాష సరికాదు. తెలంగాణలో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఇక్కడ అవకాశం లేదు పొమ్మంటే వైఎస్ షర్మిలను ఏపీలో నేను ఉపయోగించుకుంటా అని చంద్రబాబు తెచ్చుకున్నట్లు కనపడుతుంది. షర్మిల వ్యాఖ్యలు మా అందరికీ బాధ కలిగించాయి. కాంగ్రెస్ పార్టీ గురించి షర్మిలకు ఏం తెలుసు? రాష్ట్రానికి వైఎస్ఆర్ కుటుంబానికి కాంగ్రెస్ ఎంతో ద్రోహం చేసింది. జగన్ రెడ్డి నియంత అనడం ఈ భాష ఆశ్చర్యం కలిగిస్తుంది అని వాపోయారు సజ్జల రామకృష్ణారెడ్డి. చార్జ్షీట్లు కూడా పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తన అన్న ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు అక్రమంగా జైల్లో పెట్టారు. ఆ తర్వాత ఆ పార్టీ నాయకులే మీరు గమనిస్తే ఆ రోజు ఆ పార్టీ నాయకుడు శంకర్రావు, అలాగే ఇటువైపు నుంచి టీడీపీ నుంచి ఎర్రం నాయుడు గారు, ఇంకొకరు అశోక్ గజపతిరాజు, వాళ్ళు కలిసి వేసిన కేసులు, కుంభక్కయ్య వేసిన కేసు. ఆ కేసులో చార్జ్షీట్లో రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టింది పార్టీ. సోనియా గాంధీ గారు చెప్తేనే పెట్టానని చెప్పి తర్వాత శంకర్రావు గారు ఆయనే తనంతట తానే మీడియాతో కూడా చెప్పారు. అలాగే తర్వాత ఇప్పుడు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినట్టున్నారు గులాం నబీ ఆజాద్ గారు. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట విని ఉంటే ఈ కేసులు పెట్టేవాళ్ళం కాదు. కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన బరలక్క లోక్సభ ఎన్నికల్లో పోటీకి సిద్దమవుతున్నారు. నాగర్ కర్నూలు స్థానం నుండి పోటీ చేస్తానని బరలక్క వెల్లడించారు. బరలక్క అసలు పేరు కర్ణే శిరీష. డిగ్రీ చదువుకున్నా బర్రెలు కాసుకుంటున్నా అంటూ ఆమె చేసిన వీడియో అప్పట్లో చాలా వైరల్ అయింది. ఆ తర్వాత ఆమె పేరు కాస్త బరలక్కగా మారిపోయింది. పోటీ పరీక్షలు రాసి విసిగిపోయిన బరలక్క ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి నిరుద్యోగులకు న్యాయం చేయాలని భావించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు అక్కడ విజయం సాధించారు. అయితే బర్రెలక్కకు 6,000 ఓట్లు దక్కాయి. ఓటమి విషయంలో కాస్త నిరాశ పాలైనా తన పట్టుదల మాత్రం విడలేదు బర్రెలక్క. ఇప్పుడు లోక్సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో బర్రెలక్క నాగర్ కర్నూలు స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేర్పిన పాఠాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఆచితూచి అడుగు వేస్తానని
చేస్తున్నారని చెప్తున్నారు. బరలక్కకి సోషల్ మీడియాలో అనేక ప్లాట్ఫామ్లలో లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. కంచి ఐలయ్య, జేడి లక్ష్మీ నారాయణ వంటి వారు కూడా బరలక్కకి సపోర్ట్ చేశారు. ఆర్థికంగా అనేక మంది విరాళాలు ఇచ్చారు. ఉన్నంతలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న ఆయన ఇవేమి కొల్లాపూర్ లో పనిచేయలేదు, మరి నాగర్ కర్నూలు బరిలో ఎంపీ అభ్యర్థిగా గెలవాలంటే అక్కడ నిలబడుతున్న ఇతర పార్టీల అభ్యర్థులను గట్టిగానే ఢీకొట్టాలి. బరలక్క మరి ఎలాంటి ప్రణాళికతో వెళ్తారో చూడాలి. అండి అందరికీ, నేను మీ బరలక్క. చాలా మంది నన్ను అడుగుతున్నారు అక్క ఎంపీగా పోటీ చేస్తున్నావా అని చెప్పేసి. 100% ఎంపీగా పోటీ చేస్తున్నా నాగర్ కర్నూలు నుంచి. సో ఎమ్మెల్యేగా పోటీ చేసా ఏదో ఓడిపోయినా అని నేనేం వెనకడుగు వేయను. ఎంపీగా పోటీ చేస్తా, నెక్స్ట్ ఎమ్మెల్సీగా కూడా పోటీ చేస్తా, గెలిచే వరకు పోటీ చేస్తా. ఒక నిరుద్యోగి తలుచుకుంటే ఏమైనా చేయగలరు అని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా నేను ఖచ్చితంగా పోటీ చేస్తా. అదేవిధంగా మీ అందరు నాకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి నన్ను కూడా మీ ఫ్యామిలీగా భావించి నాకు సరే ఎమ్మెల్యేగా ఏదో ఓడిపోయినా కానీ ఏదో కొంచెం బాధ అనిపించింది. ఎంపీగా గెలిపిస్తారన్న ఆశతో మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్నా. కాంగ్రెస్ భారత్ జోడో న్యాయ యాత్ర ఆదివారం అస్సాం లో కొనసాగింది. ఈ సందర్భంగా అనూహ్య ఘటన చోటు చేసుకుంది. రాహుల్ గాంధీ బస్సులో సోనిత్పూర్ జిల్లా గుండా వెళ్తుండగా అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న ప్రజలను చూసి బస్సును ఆపి వాళ్లను కలుసుకోవడానికి క్రిందికి వచ్చారు రాహుల్ గాంధీ. అక్కడే ఉన్న కొందరు జై శ్రీరామ్, మోదీ మోదీ అంటూ పెద్ద ఎత్తున నాదాలు చేశారు. దీంతో భద్రతా దళాల సూచనల మేరకు రాహుల్ బస్సులో కూర్చొని ప్రజలకు ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం అస్సాం చేరుకుంది. ఇందుకు సంబంధించి విడుదల చేసిన ఒక వీడియోలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర బస్సు నుండి దిగారు. బీజేపీ జెండాలను పట్టుకున్న వారి వైపునకు దూసుకెళ్లారు రాహుల్. రాహుల్ గాంధీ అక్కడికి చేరుకోగానే అక్కడ నిల్చున్న జనం జై శ్రీరామ్, మోదీ మోదీ అంటూ నాదాలు చేశారు. వారి చేతుల్లో త్రివర్ణ పతాకం, కాషాయి జెండా కూడా ఉన్నాయి. అయితే కాంగ్రెస్ ఎంపీలు బస్సు దిగిన వెంటనే భద్రతా సిబ్బంది, పార్టీ కార్యకర్తలు వారిని బస్సు లోపలికి తీసుకెళ్లారు. అనంతరం బస్సులో కూర్చున్న రాహుల్ గాంధీ నినాదాలు చేస్తున్న వారిపైన చూసి ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక నాగోన్ చేరుకున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని, అస్సాం ముఖ్యమంత్రిని తీవ్రంగా విమర్శించారు. అస్సాం యువత ఏదైనా చేయొచ్చు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర ప్రభుత్వం వారికి ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఆయన అన్నారు. అస్సాంలో రైతులు మాట వింటాం, నిరుద్యోగ యువత చెప్పేది వింటాం, చివరిగా అభిప్రాయాలు తెలియచేస్తున్నాం. అస్సాం ప్రజలకు, ఇక్కడ రైతులు, మహిళలకు, యువతకు బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదు అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు రాహుల్ గాంధీ. ఇంగ్లాండ్ జట్టు 5 టెస్టుల సిరీస్ కోసం భారత్ కు చేరుకుంది. తొలి టెస్టుకు వేదికైన హైదరాబాద్ బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లీష్ జట్టు అడుగు పెట్టింది. శంషాబాద్ విమానాశ్రయంలో ఆదివారం ఫ్లైట్ దిగిన ఇంగ్లాండ్ బృందానికి అక్కడి అధికారులు పూలబొక్కెలతో స్వాగతం పలికారు. అనంతరం స్టోక్స్ సేన ప్రత్యేక బస్సుల్లో హోటల్కు వెళ్లింది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జనవరి 25న ఉప్పల్ స్టేడియంలో తొలి టెస్టు ప్రారంభం కానుంది. నిరుడు సొంత గడ్డపై యుషేన్ సిరీస్ 2 డ్రా చేసుకున్న ఇంగ్లాండ్ వరల్డ్ కప్ తర్వాత వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన ఇంగ్లీష్ జట్టు అబుదాబిలో సన్నద్ధత క్యాంపులో పాల్గొంది. అక్కడి నుంచి నేరుగా స్టోక్స్ సేన భారత విమానం ఎక్కింది. 2 బాజ్ బాల్ ఆటోతో జోష్ మీదున్న స్టోక్స్ సేన భారత్ గడ్డపై అదే తీరుగా చెలరేగాలనే పట్టుదలతో ఉంది. Thank you.
త్రిబులార్ సినిమాతో అగ్రదర్శకుడు రాజమౌళి ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికుల హృదయాలను గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలో మహేష్ బాబుతో రాజమౌళి తెరకెక్కించబోతున్న పాన్ వరల్డ్ సినిమా విశేషాల గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు తొలి పాన్ ఇండియా చిత్రం ఇదే కావడం ఆయన అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయిందని రాజమౌళి తండ్రి రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రపంచాన్ని చుట్టి వచ్చే ఓ సాహస వీరుడి కథగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని సమాచారం. జంగిల్ అడ్వెంచరస్ మూవీగా హాలీవుడ్ స్థాయి హంగులతో తీర్చిదిద్దబోతున్నారని, ఈ సినిమాకు దాదాపు 1000 కోట్ల బడ్జెట్ అవుతుందని అంచనా వేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీదుర్గ ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మించనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నిర్మాణంలో మరికొందరు భాగస్వాములయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఓ దిగ్గజ ఓటీటీ సంస్థ కూడా ఈ సినిమా ప్రొడక్షన్ లో పాలు పంచుకోవాలనే ఆలోచనతో ఉందట. అయితే ఈ వార్తలన్నీ సోషల్ మీడియా వేదికగా ప్రచారంలో ఉన్నవేనని, వీటిలో వాస్తవమెంతో తెలియాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందేనని అభిమానులు అనుకుంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన వివరాలను దర్శకుడు రాజమౌళి త్వరలో వెల్లడించే అవకాశం ఉందట. బైక్ కంపెనీలు మాత్రం ఈవీ వాహనాల రిలీజ్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా బిఎండబ్ల్యూ కంపెనీకు ఉన్న క్రేజ్ వేరు. ఈ కంపెనీ రిలీజ్ చేసే బైక్స్ పై ప్రత్యేకంగా ఆసక్తి చూపుతారు. అయితే తాజాగా బిఎండబ్ల్యూ CE02 గురించి ఓ వార్త హల్చల్ చేస్తుంది. బిఎండబ్ల్యూ CE02 ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశంలో మరోసారి పరీక్షించారు. బెంగళూరు సమీపంలో టెస్ట్ మ్యూల్ని కొంత ఔత్సాహికులు స్పాట్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఈవీ వాహనాల క్రేజ్ బాగా పెరిగింది. ముఖ్యంగా పెరుగుతున్న పెట్రోల్ ధరలకు ప్రత్యామ్నాయంగా ప్రజలు ఈవీ వాహనాలను వాడడానికి ఇష్టపడుతుండటంతో వీటి డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. దీంతో టాప్ కంపెనీల దగ్గర నుంచి స్టార్టప్ కంపెనీల వరకు అన్ని ఈవీ వాహనాలను రిలీజ్ చేస్తున్నాయి. అయితే లగ్జరీ బైక్ కంపెనీలు మాత్రం ఈవీ వాహనాల రిలీజ్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా బిఎండబ్ల్యూ కంపెనీకు ఉన్న క్రేజ్ వేరు. ఈ కంపెనీ రిలీజ్ చేసే బైక్స్ పై ప్రత్యేకంగా ఆసక్తి చూపుతారు. అయితే తాజాగా బిఎండబ్ల్యూ CE02 గురించి ఓ వార్త హల్ చేస్తుంది. బిఎండబ్ల్యూ CE02 ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశంలో మరోసారి పరీక్షించారు. బెంగళూరు సమీపంలో టెస్ట్ మ్యూల్ని కొంత ఔత్సాహికులు స్పాట్ చేశారు. ఈ నేపథ్యంలో బిఎండబ్ల్యూ CE02 మరిన్ని వివరాలను తెలుసుకుందాం. బయటకు వచ్చిన ఫోటోను బట్టి బిఎండబ్ల్యూ CE02 చాలా సులభమైన నిర్మాణాన్ని కలిగి ఉంది. పూర్తి పరిమాణ ఎలక్ట్రిక్ స్కూటర్తో పోలిస్తే దీని టెస్ట్ మాడ్యూల్ నిష్పత్తితో చిన్నదిగా కనిపిస్తుంది. ఈ స్కూటర్ LED లైట్లతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ స్కూటర్ బ్యాటరీతో ఫ్లాట్ సీటు, దిగువ మోటార్ ప్లేస్మెంట్ను పొందుతుంది. CE02 LED లైటింగ్, రివర్స్ గేర్, కీలెస్ ఆపరేషన్, USB ఛార్జింగ్ పోర్ట్, 3.5 అంగుళాల TFT స్క్రీన్, ABS వంటి ఫీచర్లను బిఎండబ్ల్యూ అందిస్తుంది. బిఎండబ్ల్యూ CE02 2 kWh బ్యాటరీతో పవర్ పొందుతుంది. ఈ స్కూటర్ సింగిల్ లేదా డ్యూయల్ బ్యాటరీ సెటప్తో వస్తుంది. ఈ స్కూటర్ 90 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే 95 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందించే అవకాశం ఉంది. ఇది USD పోక్స్లో సర్దుబాటు చేయగల వెనుక షాక్లపై రైడ్ చేస్తుంది. 220mm వెనుక డిస్క్తో 239mm ఫ్రంట్ డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ అందరినీ ఆకర్షిస్తుంది. అయితే ఈ స్కూటర్ రాబోయే నెలల్లో భారతదేశంలో ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఆసక్తికరంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు. మాజీ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు పోటీగా బరిలో నిలవనున్న మిషెల్ ఒబామా. జగమంత రామనామ స్మరణ. అయోధ్యలో కొలువు తీరిన బాలరామయ్య. భద్రతా వలయంలో అయోధ్య మోహరించిన స్నీపర్స్ యాంటీ బాంబ్ స్క్వాడ్.
ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. సజ్జల సంచలన వ్యాఖ్యలు. లోక్సభ బరిలో దిగుతున్న బరిలక్క నాగర్ కర్నూలు స్థానం నుండి పోటీ చేస్తానని వెల్లడించిన కర్ణి శిరీష. భారత్ జోడో న్యాయ యాత్రలో జై శ్రీరామ్ మోదీ నినాదాలు. ఫ్లైయింగ్ కిస్ ఇచ్చిన రాహుల్ గాంధీ. ఉప్పల్లో తొలి టెస్టు హైదరాబాద్ చేరుకున్న ఇంగ్లాండ్. వెయ్యి కోట్లతో మహేష్ బాబు రాజమౌళి కాంపిటీషన్ లో వస్తున్న సినిమా. జంగిల్ అడ్వెంచరస్ మూవీగా హాలీవుడ్ స్థాయి హంకులతో తీర్చిదిద్దుపోతున్న జక్కన్న. పరీక్షల దశలో బీఎండబ్ల్యూ ఈవీ బైక్ టెస్ట్ త్వరలోని భారత్ లో రిలీజ్ చేయనున్న సంస్థ. ఇదిరోజు బులెటిన్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.